దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక మా అందరం బాగున్నారుగా చాలా సంతోషం అమ్మా ఈ రోజు కూడా మిమ్మల్ని అందర్నీ చూడడానికి మీతో మాట్లాడడానికి మీరు నన్ను చూడడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక చిన్న వాక్యాన్ని చదువుకుందాం తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం చూడండి యెహెస్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా ప్రభువా యెహోవా అది నీకే తెలుగునని నేనంటిని దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కూడి వచ్చిన టీవీ ముందు కూర్చున్న ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించి బలపరచమని నన్ను అభిషేకించి ప్రభువా మా అందరితో మీరు మాట్లాడి ఏ బిడ్డలు ఏ అక్కర అవసరతలో ఉన్నారో వారికి తగినట్లుగా బిడ్డలతో మాట్లాడి బలపరచమని నీ కార్యముల కుటుంబాల్లో జరిగిస్తున్నందుకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమేన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక ఈ రోజు మన అంశం ఏంటంటే ఎండిపోయిన స్థితిలో నుండి వికసించే స్థితిలోనికి రావాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా మంది ఇక నా పని అయిపోయింది నా జీవితంలో అవకాశాలు పోయిని నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సఫలం కావట్లేదు అది ఉద్యోగ ప్రయత్నమే కానీ అది వివాహ ప్రయత్నమే కానీ గర్భఫలం కోసం హాస్పిటల్ చుట్టూ తిరగటమే కానీ తగ్గని రోగాల నిమిత్తం అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి హోమియోపతి అలోపతి ఆయుర్వేదిక మందులు వాడుతూ ఉన్న డబ్బులన్నీ కూడా అవజేసుకుని ఇంకా నా పని అయిపోయింది అనుకుంటారు కొంతమంది మరికొంతమంది నాకు ఎవరూ లేరు ఉన్న ఆధారం పోయింది కొడుకు దూరం అయిపోయాడు భర్త దూరం అయిపోయింది భార్య దూరం అయిపోయిందని మరికొంతమంది తల్లిదండ్రులు దూరం అయిపోయారు ఇక నన్ను ఎవరు పట్టించుకుంటారు అని మరికొంతమంది మీలో కొంతమంది వేదనలో కూర్చుని దేవుని మాటలు వింటున్నవారు మీలో కొంతమంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా దాన్నే ఎండిన స్థితి అంటాం ఎండిపోయిన ఆకులు రాలిపోతాయి కొత్త ఆకులు చిగురిస్తాయి కానీ నా దేవుడు తలుచుకుంటే రాలిపోయిన ఆకులాంటి మన జీవితాన్ని కూడా అదే రాలిపోయిన స్థితిలో నుండి వికసించే స్థితిలోనికి తీసుకుని రాగలిగిన సమర్థుడు నా దేవుడు నేను ఒకప్పుడు నా పని అయిపోయింది నాకు ఇంకా పెళ్లి కాదు మా నాన్నగారు చనిపోయారు నేను అప్పులు పాలైపోయాను ఈ అప్పులు తీర్చడం నా వల్ల కాదు సంపాదించిన సంపాదన అంతా వడ్డీలకే సరిపోతుంది నేను ఎంతకాలం సంపాదించి వడ్డీలు కట్టుకుంటూ పోతే అసలు ఎప్పుడు తీరేది ఇంకా నా పని అయిపోయింది ఇక చవటం బెటర్ ఇంకా అనవసరం నేను అప్పులు తీర్చలేను అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో నా దేవుని గురించి చెప్పారు మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నట్లయితే అలాగే మా అమ్మగారు క్రీస్తుని అప్పటికే నమ్ముకుంది మా అమ్మగారు మాట వినేవాడినే కాదు నా ఇష్టానుసారంగా తిరిగేవాడిని అంతా పోగొట్టుకొని ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఎండిపోయినటువంటి నా స్థితిని దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు అయ్యా ఇదిగో నువ్వేం చేస్తావో చెయ్యి అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు నా దేవుడు ఎండిన స్థితిలో నుండి ఈ రోజున అనేక మంది ఆకలి తీర్చే ఇటు వాక్యం ద్వారా కొంతమంది ఆకలి తీర్చే అటు అన్నదానాల ద్వారా మరికొంతమంది ఆకలి తీర్చే భాగ్యాన్ని వాక్యం ద్వారా ప్రతిరోజు మీ ఇళ్లల్లో
అలాగే అన్నదానాలు వారానికి ఒక రోజు సిటీలో ఉన్నటువంటి పేదలైన వారు ఆకలి తీర్చడానికి ఇటు పరలోక భోజనం ఇటు భూలోక భోజనాన్ని అందించేటువంటి వికసించే స్థితిలోనికి దేవుడు నా జీవితాన్ని మార్చాడు తీసుకొచ్చాడు ఇక్కడ ఒక సేవకుణ్ణి ఈయన పేరు ఎహెస్కేలు అనే ప్రవక్త ఈయనను ఎండిన ఎముకలున్న పెద్ద లోయలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఈ రోజుల్లో సేవకులందరూ ఆశపడేది ఏంటంటే మంచి సిటీకి వెళ్ళాలి మంచి ఉన్నతమైనటువంటి ఫ్యామిలీస్లో సేవ చేయాలి మంచి లేటెస్ట్గా సేవ చేయాలి ఆ ఉన్నతమైనటువంటి సంపన్నుల కుటుంబాలు మా మందిరానికి రావాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎత్తుకుంటా వీళ్ళు అక్కడికి వెళ్తారు దేవుడు ఒకవేళ స్లమ్ ఏరియాలో సేవ చేయమన్నా లేకపోతే వైజాగ్ అవతలలో ఉన్నటువంటి పల్లెటూరులో ఎక్కడైనా సేవ చేయమన్నా సరైన నీరు సరైన ఆహారం లేని ప్రాంతాలకు సువార్త లేకపోయినా అక్కడికి వెళ్ళకుండా ఎక్కడి నుంచో వైజాగ్ నుండి హైదరాబాద్ నుండి ఆ రాత్రి ఇంకొక చోట నుండి అక్కడ అందరికీ దేవుడు నాకు చూపించాడు నాకు చూపించాడు రాజధానిలో పెట్టమన్నాడు రాజధానిలో పెట్టమన్నాడు అని అందరూ కూడా ఈ విజయవాడ చుట్టుపక్కల చేరడం మనం చూస్తున్నాం అంటే వీళ్ళందరికీ కూడా ఉన్నతమైన సంపన్నమైన కుటుంబాలనే దేవుడు చూపిస్తున్నాడా ఒక్కసారి ఆలోచన చేయండి వేలాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉదయాన్నే ఆ లేచి ప్రజలు ప్రార్థన చేసుకోనియకుండా ఒకళ్ళకంటే ఒకళ్ళు కాంపిటీషన్తో వాళ్ళకున్న ఎక్విప్మెంట్ని పెట్టి జూమ్ మీటింగ్లు అని యూట్యూబ్ లైవ్ అని ఫేస్బుక్ లైవ్ అని లేనిపోయినటువంటి ఆ ఫేస్బుక్ అలవాట్లు చేసి యూట్యూబ్ అలవాట్లు చేసి జనాల్ని కాసేపు ఆన్లైన్లో పెట్టి లేకపోతే లైవ్లో పెట్టి ఆటోమేటిక్గా అదే లైవ్ యూట్యూబ్లో ఉన్నటువంటి పనికి మళ్ళినటువంటి సన్నివేశాలు చూడటానికి కూడా ఇండైరెక్ట్గా ఉదయకాల ప్రార్థన చెడగొట్టి ప్రజలను ఇండైరెక్ట్గా ప్రజలను ఒక పక్కన వాక్యాన్ని బోధిస్తూనే ఇంకో పక్కన ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడు సాతానుగాడు ఎన్నో గ్రామాలు వైజాగ్ అవతల ఎన్నో గ్రామాలు నశించిపోయే ఆత్మలు ఉన్నాయి ఎన్నో గ్రామాలు మేము తిరిగాం దాదాపుగా 16 సార్లు ఆ శ్రీకాకుళం పార్వతీపురం బెరుసా బోర్డరు ఆ యొక్క కొండల మధ్యలో లోయల మధ్యలోనికి వెళ్ళి సువార్త పరిచర్య చేయటానికి అవకాశాలు దేవుడిచ్చాడు ఇప్పుడు దానికోసమని చిన్న వ్యాను సరిపోవట్లేదని ఒక పెద్ద వ్యాను కూడా తీసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో ఎక్కడో అక్కడ సంఘాలు లేవు సరైన సేవకులు లేరు మరి ఈ రోజున వైజాగ్ నుండి కొంతమంది సేవకులు విజయవాడ వచ్చి హైదరాబాద్ వెళ్ళి నన్ను దేవుడు ఇక్కడికి పంపించాడు పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు తీసుకుని కోట్లాది రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి చూడండి వీళ్ళు 1వ తారీఖు నుండి 10వ తారీఖు లోపే పెడతారు కళ్యాణ మండపాలు ఎందుకని ఒక సేవకుణ్ణి వైజాగ్ సంబంధించిన సేవకుణ్ణి అడిగితే ఆయన అంటాడు 1వ తారీఖు నుండే 10వ తారీఖు లోపు అయితే జనాలు జీతాలు వచ్చి డబ్బులు పుష్కలంగా ఉంటాయంట అప్పుడు కానుకలు బాగా వేస్తారట అందుకని ఈ కార్పొరేట్ సేవకులు పెద్ద పెద్ద అనిపించుకునే సేవకులు నిజంగా దేవుని దృష్టిలో అలాంటి సేవకులు చాలా చిన్నవారు అని జ్ఞాపకం చేసుకోండి ఎంతోమంది పూరి గుడిసెల్లో ఎంతమంది రేకుల షెడ్డులో నిస్వార్థంగా నిజాయితీగా ఆ 10 మంది 20 మంది 30 మంది 50 మందిని సంఘాన్ని పోషించుకుంటూ వారి జీవితాలను వాళ్ళ కోసం అర్పిస్తూ ఉంటే ఈ కార్పొరేట్ సేవకులు ఆన్లైన్ అని చెప్పి వీళ్ళ సంఘాలకు కూడా వెళ్లకుండా వీళ్ళని చెడగొట్టి వాళ్ళకి ఆ చిన్న పాస్టర్ గారికి ఇచ్చే కానుకలు కూడా ఈ పెద్ద పాస్టర్ గారు మీటింగ్ పెట్టి ఆ కళ్యాణ మంటపం ఆ కన్వెన్షన్ హాల్ ఈ కన్వెన్షన్ హాల్ ఏ కన్వెన్షన్ హాల్ అని మీటింగులు పెట్టి 10వ తారీఖు లోపు వచ్చిన జీతాల్లో కొంత సొమ్ము వాళ్ళు దోసుకుని వాళ్ళు వెళ్ళే సంఘానికి ఏమీ లేకుండా చేస్తున్నారు శాపాన్ని ప్రజలకు తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళు మాత్రం కుబేరులు అయిపోతున్నారు వాళ్ళు ఎక్కడ స్థలాలు కొంటున్నారో ఎక్కడ కడుతున్నారో ఎన్ని ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పోగు చేస్తున్నారో వాళ్ళకి తీసుకునే వాళ్ళకి అర్థం కావటలా పంపించి మీకు అర్థం కావటలా ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచన చేస్తే నేను తెల్లవారుజామున ప్రార్థన మానుకుని ఎందుకు ఈ పని చేయాలని ఆలోచన చేస్తే ఒక్కసారి ఆ ప్రాంతాల్లో లేరా తెలంగాణ ప్రాంతాల్లో లేరా
లేకపోతే ఆ తూర్పు ఏరియాలో పేదవారు లేరా, అక్షణ పందనవులు లేరా, వాళ్ళందరికీ సువార్త చెప్తే వాళ్ళు ఎవరు డబ్బు లేరు. అదే విజయవాడ అమరావతి చుట్టుపక్కల పెడితే వీళ్ళందరూ క్లాసుగా కార్లు వేసుకుని బళ్ళు వేసుకుని క్లాసుగా వెళ్ళి ఒకళ్ళ మించి ఒకళ్ళు ఆ పోటీల మీద కానుకలు ఇస్తారు ఈ కార్పొరేట్ సేవకులకి. ఈ కార్పొరేట్ సేవకుడు కాదు హెచ్కేఎల్, అక్కడక్కడ నడిపించలేదు దేవుడిని. ఎముకల కంపుతో ఉన్నటువంటి ఆ ప్రదేశానికి తీసుకెళ్ళాడు. ఆ శవాల గుట్టలున్న ఎముకల గుట్టలున్న ఎండిపోయిన ఎముకలు ఉన్నటువంటి ఆ ఎలోయలోనికి తీసుకుని వెళ్ళాడు. ఏందయ్యా నన్ను ఇక్కడ తీసుకొస్తా వల్ల ఇప్పుడు పెద్ద పెద్ద సేవకులను మీరు అంటున్నారే, ఆ కార్పొరేట్ సేవకుల్ని విలేజ్కి వెళ్ళి సువార్త చేయమనండి, లేకపోతే స్లమ్ ఏరియాకి వెళ్ళి సువార్త సభ పెట్టమనండి చూద్దాం. అక్కడ డబ్బులు రావు కాబట్టి వెళ్ళరు అంటే వీళ్ళు డబ్బులు సంపాదన, ఆత్మ సంపాదన. ఒక్కసారి మీరు జ్ఞానంతో ఆలోచన చేస్తే అర్థమవుతుంది. గనుక వాక్య ప్రకారంగా జీవించి వాక్య ప్రకారంగా చేసే సేవకులకి పంపండి. ఏ మందిరానికి వెళ్ళకపోతే ఆ మందిరానికి వెళ్ళండి. కళ్యాణ మండపం ప్రార్థన ఎలాగవుతుంది ఈ రోజున? కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుద్ది, మళ్ళీ సాయంత్రం తద్దినం జరుగుద్ది, మధ్యాహ్నం ఇంకేదో రాజకీయ మీటింగ్ జరుగుద్ది. అది పవిత్రమైన స్థలం ఎలా అవుతుంది? దేవుని కొరకు మందిరాలకి ఇంకెందుకు అందరు కళ్యాణ మండపాలు కట్టుకుని ఆదివారం ఒకరోజు రాజా ఆరాధన పెట్టుకుని మిగతా రోజుల్లో పెళ్ళిళ్ళు తద్దినాలు పేరంటాలు అవన్నీ చేసుకోవచ్చుగా. మందిరాల్లో ఒక ప్రత్యేకించబడిన మందిరాలు ఎందుకు దేవుడిచ్చాడు? నిజంగా దేవుని పిలిపించే స్థలం ఇవ్వడా, మందిరం ఇవ్వడా? కళ్యాణ మండపాల్లో ఫంక్షన్ హాల్లో పెట్టుకోవాల్సినటువంటి కర్మ ఏం పట్టింది? డబ్బులు ఎక్కువ అయిపోయి మీరు దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ లాగడానికి వాళ్ళకున్న జ్ఞానాన్ని ఇంటర్నెట్లో ఎతికి ఆ బొమ్మలు ఈ బొమ్మలు చూపించి మిమ్మల్ని మబ్బి పెట్టి మీ జేబులు ఖాళీ చేస్తున్నారు. అనేక నశించిపోయే ఆత్మలకు మీరే అడ్డుబండలు అవుతున్నారు. మీరు ఎప్పుడైతే అది కట్ చేశారో, మీరు ఎప్పుడైతే ఆపారో, అప్పుడు చచ్చినట్లుగా దేవుడు చెప్పినట్లుగా ఈయన ఎముకలున్న లోయలోనికి తీసుకెళ్ళినట్లుగా దేవుడు ఆ ప్రాంతాలకు నడిపిస్తాడు వాళ్ళని. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎక్కడ విజయవాడ నుంచి నేను ఆ ప్రాంతాలకు వైజాగ్ అవతల ప్రాంతాలకు వెళ్ళి ఆ స్లమ్ ఏరియాలో సువార్త చేస్తున్నాం. 10 మంది సేవకులు 2-3 నెలలకు ప్రతిసారి వెళ్ళి మేము మా భోజనం మేము కట్టుకుని మా సరుకులు మేము తీసుకుని వండుకుని తింటూ నానా తిప్పలు పడి ఆ ఏరియాలో పరిచర్య చేస్తున్నాం. మాలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయరు. వ్యాన్ కొనుక్కుంటున్నామన్నా సపోర్ట్ చేయరు, లేకపోతే మందిరం కడుతున్నామన్నా సపోర్ట్ చేయరు. మీలో కొంతమంది ఉన్నారు, మంచివారు ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేయబట్టి ఈ కొంచెం టీవీ కార్యక్రమాలన్నా ఈ రోజున మేము చేయగలుగుతున్నాం. వారం వారం అన్నదానాలన్నా మేము చేయగలుగుతున్నాం. అందరూ మీలాగా నేనెందుకు పంపాలి? నేను ఆయనకి పంపిస్తాను, నేను ఈయనకి పంపిస్తాను. ఆ మందిరానికి 10,000 పంపిస్తే షీళ్ళు పంపిస్తారు, ఈయన పక్క కూర్చొని ఫోటో దిగుతాను, ఆయనకి 20,000 ఇచ్చేస్తాను అని చెప్పి నువ్వు అనుకున్నంత కాలం ఈ లోకల్గా ఉన్న నీ సేవకులు అలాగే మాలాంటి వారు కూడా ఇంకా ఎక్కువ చేయాలని ఆశ ఉన్నా చేయలేని పరిస్థితి. గనుక మీరు ఏదైనా చేయాలి అనుకుంటే వాక్యానుసారంగా ఎవరైతే స్థానికంగా ఉండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నారో, మిమ్మల్ని నడిపిస్తున్నారు, మీ పెళ్ళిళ్ళలో పేరంటాల్లో ఆ సంతోషంలో దుఃఖంలో పంచుకొని ఒక ఆత్మీయ తండ్రిలాగా ఆత్మీయ తల్లిలాగా మిమ్మల్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఆ సంఘానికి ధారాళంగా ఇవ్వండి, ఆ సంఘానికి నమ్మకంగా ఉండండి. అంతేగాని టీవీలో జిమ్మిక్కులు మ్యాజిక్లు చూసి వాళ్ళు వచ్చి కళ్యాణ మండపాల్లో సభలు పెడుతుంటే మీరెళ్ళి అక్కడికి వెళ్ళి తినటం ఏంటి? మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు ఎక్కడో ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్ ముక్కు ముఖం తెలియకుండా వెళ్ళి ఆ ఫంక్షన్లో కూర్చొని తినొచ్చాను మమ్మీ డాడీ అంటే నువ్వు ఊరుకుంటావా? ఎవరు వెళ్తారు అట్లా దిక్కు మొక్కు లేకుండా అడుక్కుని తినేవాళ్ళు వెళ్ళి ఆ ఫంక్షన్లో తినేసి ఆ పూటకి కడుపు నింపుకున్నాం చేతులు దుప్పులకు వస్తారు. నీ సంఘ సేవకునికి తెలియకుండా, నీ సంఘానికి తెలియకుండా, నీ సంఘంలో ఉన్న ప్రార్థన నిర్లక్ష్యం చేసి ఎవరో వచ్చి కన్వెన్షన్ హాల్లో పెట్టారంటే నువ్వు అక్కడికి వెళ్ళి వెళ్తున్నావంటే నువ్వు అనాదివా, లేకపోతే ఒక కుటుంబ సభ్యుడివా, కుటుంబ సభ్యురాలువా? ఇక్కడ తినేది అన్నమే, అక్కడ తినేది అన్నమేగా, అలాంటప్పుడు ఇంట్లోనే తినాలిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలివితేటలు కలిగినటువంటి మాటలు చాలామంది మాట్లాడి మిమ్మల్ని మబ్బి పెడుతున్నారు. ఆ మబ్బిలో నుండి మీరు బయటికి వచ్చుదురుగాక. ఈ లోయలు ఉన్న ఎముకల్లో ఉన్నటువంటి ఆ ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అక్కడ చాలా కంపుగా ఉంది, ఎండిపోయిన ఎముకలు గుట్టలు గుట్టలు కనపడుతున్నాయి. అప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు నరపుత్రుడు, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అని.
అప్పుడు చక్కగా చక్కగా జవాబు, మీరైతే జవాబు, నేనైతే జవాబు చక్కగా చెప్తాం, అయ్యెందుకు బతుకుతీ అయ్యా ఎండిపోయినే అని. ఆ బతికొచ్చుటం ఎవరల్ల కాదు, దేవుడు వల్ల కాదు. అప్పుడప్పుడు అంటాం కదా, ఆడు ఆరిపోయాడు, ఆడికి ఎవడు బాగు చేయలేడు, ఆడు చెడిపోయాడురా, ఆడు దేవుడు కూడా రక్షించలేడురా అండి, ఆడు ఆరిపోయి అప్పుల్లో పీకల్లో తప్పుల్లో మునిగిపోయాడురా, దేవుడు కూడా వాడిని రక్షించలేడు అని మనమే జడ్జ్ చేసేస్తాం, మనమే డిసైడ్ చేసేస్తాం. వీడికి ఏముంది, వయసు పెరిగిపోయింది, వీడికి ఎవరు పెళ్లి చేసుకోరు, ఇంక పెళ్ళి 5 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, ఇంక పిల్లలు పుట్టరు, అయిపోయింది వీళ్ళ పని అనుకుంటారు ప్రజలు. కానీ ఇక్కడ ఈ ఎండిన ఎముకలు బతుకుతాయా అంటే బతకు అనలా. విశ్వాసంతో దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ప్రార్థన చేసినప్పుడు నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుని మీద ఆధారపడుతున్నాడు. అయ్యా యెహోవా ప్రభువా, అది నీకే తెలుసుద్దయ్యా, నేను ఎంత మాత్రపు వాడను, తగ్గించుకున్నాడు. ఈరోజున చాలామందికి తగ్గింపు స్థితి ఉండదు. మందిరానికి వస్తే గొప్ప సీట్ ఇవ్వాలి, మందిరానికి వస్తే కూర్చుని లేచి ఆయనకి సీట్ ఇవ్వాలి, ఆమెకి సీట్ ఇవ్వాలి, ఆమె పక్కనే ఫ్యాన్ పెట్టాలి, ఒకళ్ళు ఏసీ ఉంటే ఏసీ బాగా తగలాలి, లేకపోతే ఫ్యాన్ చూసుకుని తిన్నగా ఫ్యాన్ కింద ఉంటేనే సీటు మందిరంలో, లేకపోతే వెళ్ళిపోతారు అమ్మగారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ఎదుటి వాళ్ళని ఈజీగా తీర్పు తీర్చేయడమే, కొంతమంది సేవకులను కూడా తీర్పు తీరుస్తాడు. ఇంకేమంది, ఆయన పని అయిపోయింది, ఆయన ఎక్కడికో వెళ్ళాడు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, సేవకుల గురించి కూడా చెడ్డగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇరుగు పొరుగు వారి గురించి, బంధువుల గురించి, స్నేహితుల గురించి, ఇంకేముంది దేవుడు దేవుడు అని వెళ్ళాడు, ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడలారా, శూన్యములో నుండి ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆ దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. ఆ దేవునికి సృష్టించి ఆయన లేని దానిలో నుండి తీసుకురావటం తెలుసు, ఉన్నది లేనిది లేని లేదుగా చేయడం తెలుసు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ఎముకలను అడిగినప్పుడు, ఆ ప్రవచించమన్నప్పుడు దేవుడు అతనికి చెప్పినట్లుగా ప్రవచించాడు. ఎప్పుడైతే ప్రవచించాడో ఆ ఎముకలన్నీ కూడా టక 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 కరుసుకున్నాయి. ఎముకలన్నీ దేవుని మాట విన్నాయి. ఈ రోజున బతుకున్న మనం దేవుని మాట వింటలేదు. అబద్ధం చెయ్యొద్దురా, పాపం చేయొద్దురా, సస్తావన్న వింటలేదు. అక్రమాలకి ఎలబాకరా, లాస్ అయిపోతావన్న వింటలేదు. మందు తాగబాకరా, లివరు కాలిపోద్దురా అన్న వినడం లేదు. సిగరెట్లు పీకపాకరా, ఊపిరితిత్తులు పాడైపోతాయన్న వినడం లేదు. ఆదివారం ఆదివారం ఉపవాస ప్రార్థనలకు, శనివారం బుధవారం శుక్రవారం మందిరంలో ఏ ప్రార్థన ఉంటే ఆ ప్రార్థనకు రమ్మంటే ఖాళీ ఉండదు. నాకు ఖాళీ లేదు, హాస్పిటల్లో బెడ్ మీద పడుకుంటానికి ఖాళీ ఉంటుంది, పనికి మాల కొంపలమ్మడ తిరగడానికి ఖాళీ ఉంటుంది, పనికి మాల వాళ్ళతో ఊరు తిరగడానికి ఖాళీ ఉంటుంది, పార్టీల్లో తిరగడానికి ఖాళీ ఉంటుంది, దొంగలతో ఎక్కిపించడానికి, ప్యాకెట్ ఆడడానికి, లూడో ఆడుకోవటానికి ఖాళీ ఉంటుంది. కానీ దేవుని మందిరానికి రావడానికి ఖాళీ ఉండదు. ఒక ఆదివారం వచ్చి ఒక గంట కనపడి వెళ్ళిపోతారు కొంతమంది. ఈయనకేమో ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు, గంపలతో గుమ్మరించాలి నెత్తి మీద. ప్రియమైన దేవుని బిడలారా, ఎప్పుడైతే ప్రవచించాడో, ఎప్పుడైతే ఎముకలు దేవుని మాట విని కరుసుకున్నాయో, వాటి మీద నరాలు వచ్చాయి, వాటి మీద చర్మం వచ్చింది, ఒక ఆకారం వచ్చింది. జీవాత్మను ఊదు అన్నప్పుడు ఆ దైవజనుడు ఊదాడు. వెంటనే మహాసైన్యమై నిలబడ్డారు. ఎముకలన్నిటికీ జీవాన్ని ఇచ్చిన దేవుడు. ఈరోజున అనేక మందిని నిందిస్తున్నారు, నీ పని అయిపోయిందని. అనేక మంది నిన్ను హేళన చేస్తున్నారు, నీ నిరాశలో ఉన్న బిడ్డ, నిస్పృహలో ఉన్న బిడ్డ, ఆరిపోయిన స్థితిలో ఉన్న బిడ్డ, నేనేం చేయాలో, నా బ్రతుకు ఏం చేయాలో, ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందని భయపడుతున్న బిడ్డ, ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకో. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించు. నువ్వు రక్షణ పొందకపోతే, రక్షణ పొందితే నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో. రక్షణ పొంది కూడా సినిమాలు చూస్తున్నావు, రక్షణ పొంది కూడా సీరియల్స్ చూస్తున్నావు, రక్షణ పొంది కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుని ఊరేగుతున్నావు.
ఒప్పుకో. ఎప్పుడైతే ఆ తప్పులను ఒప్పుకొని సరి చేసుకుంటావో, నీ సావుకుని మీద సొనుకుతున్నావు, గనుకుతున్నావు, లేనిపోయిన నిందలు ఇస్తున్నావు, చెడ్డ ప్రచారాలు చేస్తున్నావు, ఆపో. ఏసయ్య వైపు చూడు. వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు తీర్పు తీర్చటం మాను. దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడినప్పుడు నీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు. ఆయన ఎండిపోయిన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. కనుక ఎవరైతే ఆ స్థితిలో నిరాశలో నిస్పృహలో ఉన్నారో, మరికొంతమంది సూసైడ్ చేసుకుంటే బాగుంటుంది, ఇక నా ఆవిడ రాదు, ఇక నాకు ఈ సమస్య నుండి బయటికి రాలేను, నాకు ఈ కడుపుల నొప్పి తగ్గదు, నాకు ఈ థైరాయిడ్ పోదు, నేను నా ఒళ్ళు బాగా పెరిగిపోయింది, నేను తగ్గనిక నేను చచ్చిపోవటం బెటర్, నాకు పెళ్ళి కాదు అని ఆలోచన చేస్తున్న బిడ్డ, ఆలోచన మాను. నా దేవుని దగ్గరికి రా, నీకు మంచి బ్రతుకునిస్తాడు, మంచి స్థితినిస్తాడు, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నిన్ను దేవుడు తీసుకుని వెళ్తాడు. నన్ను నాకిచ్చాడు, పనికిమైన స్థితిలో ఉన్న నన్ను పనికొచ్చేవాడిగా చేశాడు, ఏమీ లేని నన్ను ఈరోజున అనేక మందికి వాక్యాన్ని భోజనాన్ని పంచే బిడ్డగా దేవుడు నన్ను చేశాడు. నన్ను నా కుటుంబాన్ని అనేకులకు దీవెనకరంగా మార్చాడు. మన కుటుంబాలను చూసి ఇతరులు సంతోషపడాలి. మనం బ్రతుకుచు అనేక మందిని బ్రతికించాలి. మనం సంతోషంగా ఉంటూ అనేక మందిని సంతోషంగా ఉంచాలి. మనం ధైర్యంగా ఉంటూ అనేక మందిని ధైర్యపరచాలి. మనం ఆరోగ్యంగా ఉంటూ అనేకులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి. మనం భక్తిలో ఉంటూ అనేకులను భక్తిలోకి నడిపించాలి. అది మనిషి జీవితం. జంతువులాగా మనం బ్రతకూడదు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, దేవుని వైపు తిరుగు, ఆయనకు లోబడు. ఎప్పుడైతే నువ్వు ఆయన మాట వింటావో, ఆ హీనమైన స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి, ఆ ఎండిపోయిన స్థితిలో నుండి వికసించే స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వచ్చునుగాక. కాబట్టి దేవుని మాట విందాం, దేవునికి లోబడదాం, అద్భుతమైనటువంటి జీవితాన్ని మన సొంతం చేసుకుందాం. మీకు ఎక్కడైనా అనారోగ్యంగా ఉంటే అక్కడ మీ హస్తం పెట్టుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, అద్భుతంగా దేవుడు మీకు స్వస్థత ఇస్తాడు. అలాగే మీ పాపాలు కూడా ఒప్పుకోండి, పాపాలు ఒప్పుకున్నప్పుడు స్వస్థత తొందరగా వస్తుంది. కనుక మీరు చేయండి. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వాక్యం విన్నారు నాయన, ఎవరైతే లోబడతలేదో లోబడదురుగాక, హీన స్థితిలో ఉన్నవారు ఉన్నతమైన స్థితిలోనికి వచ్చుదురుగాక, ఎండిన ఎముకల్లాంటి బ్రతుకుల్లో జీవం నింపబడునుగాక, నిరాశలో ఉన్న ఈ బిడ్డకి ఆశ కలుగునుగాక, సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు కలిగిన ఈ బిడ్డ జీవితంలో గొప్ప ఆశ వచ్చునుగాక. ఎవరైతే అనారోగ్యం ఉన్న చోట చేపెట్టుకున్నారో, అది ఏ అనారోగ్యమైన, కడుపులో సమస్య అయినా, గొంతులో సమస్య అయినా, కిడ్నీ సమస్య అయినా, షుగర్ అయినా, బీపీ అయినా, థైరాయిడ్ అయినా, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, గ్యాస్ ట్రబుల్, ఒళ్ళు నొప్పులు, ఏదైనా సరే, కంటి సమస్య అయినా సరే, చెవు సమస్య అయినా సరే, నజరయుడైనా యేసు నామములో వాటిని లాయపరుస్తున్నా, సంపూర్ణ విడుదల కలుగునుగాక. గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరిచి నీ సాక్షులుగా వాడుకోండి. అయ్యా, అన్నదానానికి స్పాన్సర్ చేసినటువంటి ప్రభు కుటుంబాలను ఆశీర్వదించండి. టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాలను దీవించండి. అనేక రెట్లు ప్రతిఫలం కలుగునుగాక, ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేయి. అలాగే మరి కొంతమంది వ్యాన్కు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు ప్రభు, ఆ వ్యాన్ కోసం కానుకలు ఇచ్చిన బిడ్డలను దీవించండి. ఆ వ్యాన్ ద్వారా అనేక మందికి సువార్తను ప్రకటించే కృప మీరిచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆ సువార్త వ్యాను ఉండునుగాక. మీ బిడ్డలందరూ అందులో పాలిభాగస్తులుగా చేసి, అలాగే ప్రభు ప్రేయర్ టవర్ మీద మరొక అంతస్తు వేయవలసి ఉండగా దానికి కావలసిన ఆర్థిక వనరులు కూడా సమకూర్చి, ఎవరైతే ముందుకొచ్చారో వాళ్ళందరికీ సమృద్ధినిచ్చి మీరే మహిమ పొందమని, మంచి ఆరోగ్యాలు దయచేయమని, రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యం ఇచ్చి నీకు సాక్షులుగా వాడుకుని మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కొంతమంది అన్నదానానికి, అలాగే కొంతమంది
సువార్త వ్యాన్ చెప్పాను కదా, సువార్త వ్యాన్ కూడా తీసుకున్నాం. దానికి కొంతమంది చక్కగా పంపుతున్నారు. మీరు పంపిన ఆ చిన్న చిన్న కాలకులు 100 గాని 500 గాని 1000 గాని 2000 గాని ఒక వారానికి 6000 అవుతుంది. అన్నదానానికి 200 మంది పైగా బిర్యానీ ప్యాకెట్స్ పంపిస్తున్నాం, ఒకసారి చికెన్ తో ఒకసారి ఎగ్ తో. కాబట్టి మీరు కూడా ఈ అన్నదానములో పాల్పంతులు పొంది చక్కగా దేవుని దీవెనలు మీ పేరు మీద మీ పుట్టిన రోజు అప్పుడు మీ పెళ్లి రోజుకి అనవసరంగా హావాటలకు హి వాటలకు పోయి డబ్బులన్నీ పాడు చేసుకోకుండా మీ పేరు మీద ఒక 200 మందికి గనక భోజనం పెట్టగలిగితే, లేదా 100 మందికి కనీసం ఒక 50 మంది కన్నా భోజనం పెడితే మీ పుట్టిన రోజు అప్పుడు పెళ్లి రోజు అప్పుడు మీ అకేషన్స్ ఏమైతే ఉన్నాయో మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే నాకు ఫోన్ చేసినట్లయితే నేనే ఎత్తుతాను, నేనే మాట్లాడతాను. మీ ప్రార్థన అవసరత గాని అలాగే మీ సపోర్ట్ చేయాలని ఆలోచన కలిగిన వారు ఎవరైనా సరే నాకు నేరుగా ఫోన్ చేయండి, నేను మాట్లాడి దాని యొక్క డీటెయిల్స్ అన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది పంపారు. అలాగే ప్రేయర్ టవర్ కట్టాం గుణదల సెంటర్లో. మీరు చక్కగా బస్సు దగ్గరగానే వచ్చి ప్రేయర్ చేసుకోవచ్చు. మీరు కూడా కొంతమంది దానిలో ఇన్వాల్వ్ అయ్యారు, కానుకలు పంపారు. ఇంకొక ఫ్లోర్ పైన వేయాల్సి ఉంది, దానికి ఒక 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మీలో ఎవరైనా ప్రేరేపిస్తే ఒక 2 టన్నులు ఐరన్ కానీ, ఒక 2 టన్నులు ఇసుక, ఒక 2 టన్నులు కంకరు పంపించగలిగిన వారు కానీ అమౌంట్ పంపించగలిగిన వారు ఉంటే ప్రేయర్ టవర్ మీద ఇంకొక స్లాబ్ కూడా పూర్తి అవుతుంది, ఫుల్ఫిల్ అవుతుంది. విజయవాడ దగ్గరగా ఎప్పుడైనా మీరు విజయవాడ వస్తే, మీరు ఏ ఊరిలో ఉన్నా విజయవాడ వస్తే దర్శించండి, ప్రేయర్ చేయించుకోండి, ప్రేయర్ ఆయలు ఉచితంగా తీసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దైవ సేవకులారా, ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రాం పెట్టాం. చక్కగా వచ్చి ఎవరైతే మ్యారేజ్ లైసెన్స్ లేదో వచ్చి తీసుకెళ్ళండి. మీరు చక్కగా, ఇది జెన్యును, ఇందులో ఇబ్బంది ఏమి లేదు. చక్కగా మీరు వచ్చి మ్యారేజ్ లైసెన్స్తో పాటు ఆర్డినేషన్, దాంతోపాటు ఐడి కార్డు, దాంతోపాటు హ్యూమన్ రైట్స్ మెంబర్షిప్ కార్డు, దాంతోపాటు డిప్లొమా ఇన్ థియాలజీ, ఇవన్నీ కూడా 5 సర్టిఫికేట్లు కలిపి ఒక్క రోజులోనే మీకు అభిషేకించి ఇవ్వటం జరుగుతుంది. కనుక నాకు ఫోన్ చేయండి, డేట్ మీకు చెప్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది.